కోరిన కోరికలు తీర్చే కంగు బంగారంగా వెలిసిల్లుతున్న గంభీరపేట మండలంలోని మల్లారెడ్డిపేట గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మాఘ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు జాతర కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు విచ్చేస్తారని ఆశిస్తున్న ఆలయం పరిసరాల్లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా శనివారం రోజున ప్రెస్ క్లబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు తదితరులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. గంభీరపేట మండలంలోని అతి ప్రాచీన ఆలయమైన భీముని మల్లారెడ్డిపేట మాండవ్య నది తీరాన వెలిసిన వీరాంజనేయ స్వామిని కొలవడానికి ప్రత్యేకంగా భక్తులు పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిల్లుతున్న హనుమాన్ ఆలయంలో మాఘ అమావాస్య సందర్భంగా జరిగే జాతర సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. కాగా పలువురు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. 5 లక్షలకు పైగా భక్తులు విచ్చేస్తారని ఆశిస్తున్న ఆలయ చుట్టుపక్కల పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాండవి నది తీరాన స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటారు. అమావాస్య రోజున స్వామివారికి అర్చనలు పట్టణామాలు ప్రత్యేక పూజలను నిర్వహించడం ఆనవాయితీ. కాగా శనివారం రోజున ట్రస్ట్ క్లబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు తో పాటు గ్రామ సర్పంచ్ శెట్టి మహేశ్వరి రవి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీలతో పాటు జడ్పీటీసీ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆవయ్య తదితరులు స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఆత్మ
మాఘమాస సందర్భంగా ఈ అమావాస్య సందర్భంగా ఎప్పటిలాగా గత దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రతి మాఘమాసము ఈ అమావాస్య రోజు మల్లారెడ్డి పేటకు వచ్చి వీరాంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని పోయే ఇవాళ కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదం తీసుకొని అందరం కూడా నాతో పాటు జడ్పీటీసీ ఎంపీ సర్పంచ్ ఎంపీటీసీ ఇతర సీనియర్ నాయకులందరూ నాకెందుకో ఒక 15 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చినాక ఈ ఆంజనేయ స్వామి ఇల్లు ఏదో ఒక ప్రత్యేకత ఉంది, ఏదో ఒక మహత్యం ఉంది, మహిమ ఉంది అనే ఆలోచనతో ఇది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా స్వామివారిని మేమందరం కూడా వేడుకొని ఇక్కడికి వచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ అందరూ కూడా ప్రజానీకంగా సంతోషంగా ఉండాలి. అదేవిధంగా ప్రాంతం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఆలోచన చాలా అంటే ఇంకా చూస్తూ ఉంటే దినదినం ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ కొద్దిగా కొత్తదనం కనబడుతూ ఉంది, ప్రత్యేకత కనబడుతూ ఉంది. మళ్ళీ ముందటికి వచ్చేసరికి మంచి ఒక ప్రాంగణం కూడా డెవలప్ అయ్యడానికి ఆస్కారం. గౌరవనీయులు కేటీ రామారావు గారు ఈ మధ్యకాలంలో పాత గుళ్ళన్నింటినీ కూడా పునరుద్ధరించి ఇవన్నీ కూడా భక్తులకు సౌకర్యం ఎక్కువ సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఇవాళ వేల సంఖ్యలో ఈ గ్రామానికి వచ్చి స్వామివారిని వేడుకొని వారి ఆశీస్సులు తీసుకొని అనేక ప్రాంతాల నుండి ప్రజలు కలిసి